నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకి పదును పెడుతున్నారు. అన్ని జిల్లాలలో అన్ని పార్టీలు కూడా అభ్యర్థులు ఎంపిక శరవేగంగా జరిపే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. గుంటూరు జిల్లా పార్లమెంటు స్థానం సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ కిలారి రోసయ్య గారిని, అంటే పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా పెట్టారు. గుంటూరు పార్లమెంటుకి సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటూనే ఈ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్ద ఇష్టత చూపలేని పరిస్థితి గల్లా అరుణ్ గారి కుమారుడు గల్లా జయదేవ్ గారు. మరి ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు, ఎంతో చైతన్యవంతమైన జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరు పార్లమెంటు ఏర్పడిన తర్వాత కమ్మ సామాజ వర్గానికి చెందిన అభ్యర్థులే ఎక్కువగా గుంటూరు పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించారు. మరి రాజకీయాలు, సమీకరణలు, ఇప్పుడు అన్ని ఎన్నికలన్నీ కూడా కుల సమీకరణల మీదే ఎన్నికలు జరుగుతున్నాయి. మరి వీళ్ళ గుంటూరు పార్లమెంటుకి మరి ఆకస్మికంగా పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారు, అంటే వైఎస్ఆర్సీపీలో వెరీ మోస్ట్ సీనియర్ లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి యొక్క అల్లుడు కిలారి రోసయ్య గారు. యాక్చువల్గా అతను పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. పొన్నూరులోని మళ్ళా 24లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారి యొక్క సోదరుడు అంబటి మురళి గారికి వ్యూహాత్మకంగా టిక్కెట్ని పొన్నూరు అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కేటాయించింది. మరి ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారికి కొంత వ్యతిరేక గాలి వీస్తున్న తరుణంలో మరి అంబటి రాంబాబు గారికి టిక్కెట్ సత్తెనపల్లి నుండే ఉంటుందా లేదా అనేది మీమాంస కొనసాగుతున్న ప్రక్రియలో ఆకస్మికంగా అంబటి రాంబాబు గారి యొక్క సోదరుడు అంబటి మురళి గారిని పొన్నూరు అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దించింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. ఒకే కుటుంబానికి రెండు పదవులు, మరి అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నారు, సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని ఆలోచనతో ఉన్నారు. మరి సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న కన్నా లక్ష్మీ గారిని టీడీపీ అధిష్టానం సత్తెనపల్లి బడిలో నుండి రంగంలో దించుతుంది. మరి అంబటి రాంబాబు గారు, కన్నా లక్ష్మీ గారు కాపు సమాజానికి సంబంధించిన నాయకులు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ అంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇద్దరు కూడా రాజకీయ పరంగా వెరీ మోస్ట్ సీనియర్లు. అదేవిధంగా నాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్య అత్యంత సన్నిహితులు, అనుచరులు రాంబాబు గారు, కన్నా లక్ష్మీ గారు. రాజకీయ పరిస్థితులు మారిన దృష్ట్యా కన్నా లక్ష్మీ గారు 2019లో ఎస్సీపీలో టికెట్ కన్ఫర్మ్ చేసుకుని లాస్ట్ మినిట్లో ఆరోగ్యం బాగుండిపోవడం వల్ల సడన్గా మారిన రాజకీయ సమీకరణలతో వైసీపీకి ఆనాడు కన్నా లక్ష్మీ గారు దూరం అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు, బీజేపీ అధ్యక్షులు చేశారు. ఇప్పుడు టీడీపీలో అభ్యర్థిగా సత్తెనపల్లి నుంచి రంగంలో ఉండబోతున్నారు. మరి అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి టికెట్ ఆయనకే కన్ఫర్మ్ చేస్తే ఇద్దరి మధ్య రసవత్తరమైన పోరు. మరి రెడ్డి సామాజిక వర్గ ఓటు బ్యాంక్ కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీలు ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గం అనగానే వైఎస్ఆర్సీపీకి అనుకూలమని మరి ఆ వర్గం అంతా కూడా అంబటి రాంబాబు గారిని వ్యతిరేకిస్తున్న తరుణంలో మళ్ళీ అక్కడే అంబటి రాంబాబు గారికి టికెట్ ఇచ్చి సత్తెనపల్లి నుంచి 24లో పోటీ చేపిస్తే కన్నా వర్సెస్ అంబటి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఒకరికొకరు ఇద్దరు కూడా ధీటైన నాయకులు. అంబటి రాంబాబు గారు మంచి మాటకారి, మరి కన్నా లక్ష్మణ్ గారు కూడా సీనియర్ నాయకుడే కానీ పెద్ద వాగ్దాడి గల నాయకుడు కాకపోయినా శాసించగల నాయకుడు, రాజకీయాలను శాసించగల నాయకుడు, వర్గాల్ని పోషించగల నాయకుడు, బల నిరూపణ చేయడంలో లేకపోతే బల అన్ని సామాజిక వర్గాలు ఆయనకంటే ఒక ప్రత్యేకత ఉన్న కాపు సమాజానికి సంబంధించిన నాయకుడు కన్నా లక్ష్మణ్ గారు. మరి 2024 ఎన్నికల్లో సత్తెనపల్లిలో పోరు ఎలా ఉండబోతుంది? అన్ని వర్గాలు, మరి టీడీపీ వైసీపీ మీద కొంత వ్యతిరేక వర్గం ఉన్నప్పటికీ కూడా మరి జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి గాలి ఎటువైపు వీస్తుంది? వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలు వైసీపీని గెలిపిస్తాయా? ఈ ఇద్దరు
ఒకే కావ్ సమాజానికి సంబంధించిన నాయకులు సీనియర్ మోస్ట్ నాయకులు సత్యనబల్లో తలపడుతున్నప్పుడు సత్యనబల్లో గెలిపేవాడు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఎవరికి వారే గెలుపు మాదంటున్నారు, కానీ ఎన్నికైతే చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో December 4th నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.